కోడిగుడ్డి ఇలా పెట్టిందండి కోడి అనుకున్నాను. కోడి అలా పెట్టదు, ఆ చెక్క గిన్నె ఉంది కదా. ఓహో, డైరెక్ట్ ఇందులో చేస్తున్నారా? పెట్టాం కదా, ఇప్పుడు ఈ స్లైస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా పెడుతున్నాం. ఇప్పుడు దీని మీద ఏం చేస్తున్నావు అంటే, ఏంటి ఏంటి అప్పడాలో పప్పు చెక్కలు అంటారు, ఇల్లు పప్పు చెక్కలు అంటారో ఆపాలు అంటారు. దీన్ని ఇలా క్రష్ చేయాలి, క్రష్ చేసేసి దీని మీద వేయాలన్నమాట. ఉడకబెట్టిన బఠానీ, ఇది ఇదిగో ఇలా వేస్తాం. తర్వాత ఇదిగో ఉల్లిపాయలు. ఓహో, తర్వాత ఇదిగో పచ్చిమిర్చి. ఇదిగో ఇప్పుడు ఇదేంటి, అల్లం, అల్లం ముక్కలు. తర్వాత కాస్త ఉప్పు తీసుకో. తర్వాత కారం ఏంటి, ఉప్పు వేసిన తర్వాత కారం వేయాలి. నువ్వు చెప్పిన చేయమంటావా? విడగొట్టద్దు మరి అట్లనే. సరే కారం వేయమంటావా? సరే కారమే చల్లుదాం పోని. కారం వేసిన తర్వాత ఇదిగో టమాటా. అది అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే, ఏం చేస్తున్నాం ఇదిగో గరం మసాలా పొడి. ఇదిగో సన్న కారపూస. అయిన తర్వాత కొత్తిమీర తీసుకో. ఇప్పుడు ఈ కొత్తిమీర ఇలా వేసాం, వేసిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ ఇంకోటి ఇస్తాను చూడు. ఈ నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయ బాబాయ్ ఊరిపోతుంది ఇప్పుడే. మరి ఇదిరా ఒంగోలు ఎగ్ మసాలా రెడీ. చాలా సింపుల్ బాబాయ్. మరి 5 నిమిషాల్లో ఒంగోలు అంతా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టు. మరి అంతే, ఒంగోలు ఎగ్ మసాలా రెడీ. ఓకే, ముందుగా అలంకరణ ప్లేట్లో కోడిగుడ్డు ముక్కలు, వాటిపైన పప్పు చెక్కలు క్రష్ చేసి వేసి, అలాగే ఉడికించిన బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, కారం, టమాటా ముక్కలు, గరం మసాలా పొడి, సన్నకార పూస, కొత్తిమీర, నిమ్మరసం వేసుకుంటే ఒంగోల్ ఎగ్ మసాలా రెడీ.